హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫుడ్స్. నాన్ వెజ్ వంటకాలు ఎక్కువగా ఇగుళ్ళు ఫ్రైలు ఉంటాయి. పులుసులు అంతగా సరిపడవు. కొన్ని రకాల చేపలు మాత్రం పులుసుకు చాలా బాగుంటాయి. ఈరోజు మనం చేసుకోబోయే పీతల పులుసు మరీ పులుసులా కాకుండా కొంచెం ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పీతలను తీసుకుని బాగా శుభ్రం చేసుకుని కావాలనుకుంటే పీతలకు మధ్యలో కట్ చేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచుకోవచ్చు. నేనైతే రెండు ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. దీనివలన మసాలా పులుపు అంతా బాగా పడుతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసి అది వేడైన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, ఒక ఉల్లిపాయని మిక్సీలో వేసుకొని కచ్చపచ్చ చేసుకున్నది. ఇప్పుడు దీని అంతటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ద్వారగా వేగించుకోవాలి. ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో 2 టమాటాలను మిక్స్ చేసుకున్నది వేసుకుని అంతటిని కూడా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 చెంచా ధనియా జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. మనం శుభ్రం చేసుకున్న పీతలను ఇందులో వేసుకొని ఈ పీతలకి మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని సన్నన మంటపై 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని 1 నిమిషం పాటు అంతా కూడా బాగా కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాని రసం తీసి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని అంతటినీ బాగా కలిపి కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఆయిల్ పైకి తేలిందండి, క్రాబ్ కూడా బాగా ఉడికింది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని దీని అంతటినీ కూడా బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే వేడి వేడి పీతల పులుసు రెడీ అండి. ఈ రెసిపీని మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.